మనుష్యుని యొక్క జీవితాన్నే ఒక కొత్త మలుపు తిప్పగలిగినటువంటి విశేషమండి భస్మధారణం అన్నది. కొన్ని కోట్ల జన్మల నుంచి వాసనలు తరుగుతాయి, అంటే మనస్సు అలవాటు పడిపోయింది ఒక సుఖానికి. మీరు చూడండి, మీరు కొంతమందిని అడగండి, ఏమండి మీరు చేసేది తప్పని మీకు తెలియదా? తెలుసు. అది వ్యసనమని మీకు తెలియదా? తెలుసు. అలా చేయడం చాలా హేయమైన విషయము అని మీకు తెలియదా? తెలుసు. మరి మీరు ఎందుకు చేస్తారు అని అడిగారు అనుకోండి, అలా చెయ్యకుండా ఉండలేని బలహీనత అండి అంటాడు. దీన్నే శాస్త్రం ఏమందో తెలుసా అండి, వాసనాబలము అంది. నువ్వు దారి తప్పి ఈ గత జన్మల నుంచి ఒక తప్పు పనికి అలవాటు పడ్డావు. అది ఏం చేస్తోందంటే, శరీరం వదిలిపెట్టేసిన మనస్సు అదే కాబట్టి జీవుణ్ణి పట్టుకుంది. ఈ వ్యసనం తరుగుతోంది నిన్ను. కాబట్టి అది ఏం చేస్తుందంటే, ఎప్పుడో నిన్ను పాడు చేసేద్దామనే చూస్తుంది. అందులో మనుష్య జన్మలో మరీ పాడు చేయాలని చూస్తుంది. ఈ పాడు చెయ్యాలి పాడు చెయ్యాలి పాడు చెయ్యాలని చూసేటటువంటి వ్యసనం ఏది ఉన్నదో, వాసన ఏది ఉన్నదో, ఈ వాసనని అధిగమించాలి. అధిగమించడానికి మీకు ఈశ్వరుడు ఒక్క మనుష్య జన్మలో మాత్రమే బుద్ధి అన్నదాన్ని ఇచ్చాడు. ఇతర ప్రాణులకు ఆ బుద్ధి లేదు. బుద్ధి అనగా మీ వాసనాబలాన్ని గెలిచే ప్రయత్నం మీరు చేయుట, లేదా మీరు తెలిసో తెలియకో భస్మధారణ చేస్తున్నారు. చేస్తుంటే ఏమవుతుంది? అది శివచిహ్నము. శంకరుడు పెట్టుకున్నాడు కదండి భస్మ. శంకరుడు పెట్టుకున్నాడంటే మళ్ళీ మీరు ఏమండి ఇది శైవమా అని అనకండి. శివాని నేను అన్నప్పుడు అది పరబ్రహ్మము అని గుర్తుపెట్టుకోండి. ఎందుకని, నేను అందుకే ముందు శ్లోకం చెప్పాను, ఏది శం అన్నప్పుడు నిత్య సుఖ ఆనంద సమస్త సుఖములనీయగలిగిన పరబ్రహ్మమో అది. ఇప్పుడు ఆ పరబ్రహ్మమునకు భేదము లేదు. అటువంటి పరబ్రహ్మము సాకారముగా కనబడితే విభూతి ధారణ చేసి కనపడుచున్నది. అనేకమంది దేవతాస్వరూపాలు విభూతి ధారణ చేస్తాయి. శాస్త్రము ప్రకారం చాలామంది దేవతలు విభూతి ధారణ చేసి ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది. తర్వాత 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 అనేకమైనటువంటి మార్గములు లోకంలో వచ్చి అనేక రకములైనటువంటి ఆ చిహ్నములను ధరించడం అనేది లోకంలో వచ్చింది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. అది ఎవరు చేసినా ఒక మంచి పనికే చేశారు. ఎవరు చేసినా ఒక తత్వాన్ని చూపించడానికే చేశారు. అందులో దోషం ఉందని కానీ, ఇది గొప్ప అది తక్కువ అని కానీ నేను ఎంతమాత్రమూ ప్రతిపాదన చేయడానికి సిద్ధంగా లేను. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ విభూతి ధారణ చేస్తే మీకు ఉన్నటువంటి వాసనాబలమును మీరు గెలవగలిగిన సందర్భాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఇదే పాపక్షయం అంటే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇంతసేపు నేను నోరు కొట్టుకుని అరిచే కన్నా ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. నిన్నటి రోజునో మొన్నటి రోజునో నేను అరుణాచలం గురించి చెప్తూ మీకు అరుణగిరినాథర్ గురించి చెప్పాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని పొంది ఆయన సుబ్రహ్మణ్యుడి మీద స్తోత్ర రచన చేశారు అని. అరుణగిరినాథర్ జీవితం ఏమిటో తెలుసా అండి? ఆయన ఒక వేశ్యాపుత్రుడు. ఆ వేశ్య ఒక పురుషుడితో భోగించడం వల్ల అరుణగిరినాథర్ పుట్టారు. అదే వేశ్య వేరొక పురుషుడితో భోగించడం వల్ల వేరొక స్త్రీ పుట్టింది. కానీ ఆవిడ వేశ్య కనుక పురుషులు పితృత్వాన్ని అంగీకరించలేదు, భోగించి వెళ్ళిపోయారు. ఈవిడికి మాత్రం ఇద్దరు పిల్లలు ఉండిపోయారు. కాబట్టి ఈవిడ ఇద్దరు పిల్లలు ఈవిడ అమ్మ అని పిలిచేవారు, నాన్నలు వేరు. ఆ విషయం ఆ వేశ్యకి తెలుసు. ఈవిడ మరణిస్తోంది. వేశ్య మరణిస్తూ ఆడపిల్లని పిలిచి ఈ మగపిల్లవాడి చెయ్యి ఆ పిల్ల చేతిలో వేసి ఆవిడ ఒక మాట చెప్పింది. వీడు చిన్నపిల్లవాడు, వీడికి తెలియదు నీ తండ్రి వీడి తండ్రి ఒకరు కాదు, నా శరీరము ఇద్దరు పురుషుల చేత భోగింపబడింది. ఆ ఇద్దరు పురుషుల యొక్క తేజ ఫలితంగా వీడు నీవు నా కడుపున పుట్టారు. కానీ ఒక తల్లి బిడ్డలు కనుక నీ తమ్ముడిగా చూసి వాణ్ణి ఆదరించు, చిన్నపిల్లవాడు వాణ్ణి రక్షించు అని వాడి చెయ్యి ఈవిడ చేతిలో పెట్టి ఆవిడ కన్ను మూసింది. వేసి అయితే ఆవిడికి మాతృప్రేమ ఉండదేమిటండి? కన్ను మూస్తే అక్కగారు ఎంతో కష్టపడి వాడిని పైకి తీసుకొస్తూ ఆవిడ చాలా ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి. ఆవిడ అంతకుముందు తల్లిగారి వలన సంక్రమించింది. ఈయన పుట్టుకతో అపారమైనటువంటి స్త్రీలోలుడు. కారణం ఏమిటి? తేజస్సు. ఈయన జీవుడికి ఆ వ్యసనం ఉంది. ఈయనకి స్త్రీభోగమే జీవితంగా గడుపుతున్నాడు. ఐశ్వర్యం అంతా అయిపోయింది. అయిపోయి నిర్ధనులైపోయారు ఇద్దరు. అయిపోయిన తర్వాత ఒకరోజు అక్కగారి దగ్గరికి వచ్చి, అక్క నువ్వు డబ్బిస్తావా ఇవ్వవా,
నేను స్త్రీ భోగము అనుభవించకుండా ఉండలేను కాబట్టి నేను వేశ్యవాడకి వెళ్ళాలి నాకు డబ్బు ఇయ్యి అని హఠం చేశాడు ఇవ్వడానికి రూపాయి కూడా లేదు నాన్న తినడానికి లేదు నేను పస్తులు ఉంటున్నానని దక్క నాకు అనవసరం డబ్బు ఇస్తావా ఇవ్వవా అంది ఇక్కడే కూర్చోండి అక్కగారు అని వీధి తలుపు వేసి లోపలికి వెళ్ళి ఆవిడ తన శరీరము మీద ఉన్నటువంటి వస్త్రములన్నింటినీ తీసేసి గదిలోకి వచ్చింది వచ్చి ఇవాళ నీకు ఒక రహస్యం చెప్తున్నాను నీ తండ్రి నా తండ్రి ఒక్కరు కాదు మన ఇద్దరం ఒక్క తల్లి కడుపున పుట్టాం నేను నీకు డబ్బు ఇవ్వలేను నా దగ్గర డబ్బు లేదు కానీ ఈ శరీరము స్త్రీ శరీరము కదా దీన్ని అనుభవించు అంది ఈ మాటలు విన్నాడు అరుణగిరినాథ అక్కగారిని అలా చూశాడు అంతే వెంటనే తలుపులు తీసి తను చేసినటువంటి పాపములు జ్ఞాపకానికి వచ్చి పసిపిల్లవాళ్ళ ఏడుస్తూ అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళిపోయి నా పాపమునకు నిష్కృతి లేదు నేను చేసిన పాపానికి అని ఆ గోపురం ఎక్కి దాని మించి కిందకి దూకేశాడు చచ్చిపోతానని ఆ మార్పు రాగానే సుబ్రహ్మణ్యుడు పట్టుకున్నాడు అంతే ఆయన మహాకావ్య నిర్మాత అయిపోయాడు ఇప్పటికీ కిలిగోపురంలో చిలకై పాడుతున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి ఎంతలో వచ్చింది మార్పు ఎన్ని జన్మల వాసనాబలమో ఒక్క సంఘటన మార్చింది అందరి జీవితాల్లో అందరిలో వచ్చే మార్పులకి సంఘటనలు మీకు తెలియనవసరము లేదు కానీ శాస్త్రం అంది భస్మ అది భ నీ పాపములను తీయగలదు నీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుణ్ణి చేరకుండా భోగాల వైపుకి తిప్పేస్తున్నాయి అధర్మబద్ధమైన భోగాల కోసం వెంపర్లాడుతున్నావు అలా వెంపర్లాడకుండా చేయగలిగినది స్మ భగవంతుణ్ణి నీ స్మరణలోకి తేగలిగినది కాబట్టి దాని పేరు భస్మ వేరొక మాట మాట్లాడలేదు మీరు చూడండి భస్మ ఎలా తయారవుతుంది రెండు రకములుగా తయారవుతుంది అంది శాస్త్రం ఒకటి మహాప్రళయమునందు ఏర్పడేటటువంటి భస్మ అప్పుడు ఆ భస్మ ధరించడానికి మీరు నేను ఉండం ఎందుకంటే లోకాలన్నీ ప్రళయంలో మునిగిపోతాయి రెండవది లౌకికమైనటువంటి భస్మ ఈ లౌకికమైన భస్మ తయారు చేసేటప్పుడు ఇప్పుడంటే శుద్ధ ముక్క యొక్క గుండని ఇచ్చేస్తున్నారు ఆ భావనతో అలంకారం చేసుకున్నా ఈశ్వరుడు కృప చేస్తాడేమో కానీ యథార్థమునకు ఆవుల పేడ పట్టి జాగ్రత్తగా కాల్చి దాన్ని విభూతిగా తయారు చేస్తే అది ఎంత గట్టిగా ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా అండి మీరు చేత్తో పట్టుకుంటే ఒక పక్షి ఈక కన్నా తేలిగ్గా ఉంటుంది ఇంత విభూతి ఉండ ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి శ్రీశైలంలో అమ్ముతుంటారు ఇప్పటికీ శ్రీశైల దేవస్థానం వాళ్ళు పలకల పలకల ఉండల కింద పోసి అమ్ముతారు తేలిగ్గా ఉంటాయి కానీ అవి మీరు బద్దలు కొడదామంటే మన బజార్లో దొరికే రూపాయి రూపాయిన్నర బుచ్చుకుని ఇస్తూ ఉంటారు విభూతి ఉండలని వాటిని ఇలా అంటే పగిలిపోతాయి అలా పగలవు ఆ విభూతి గమ్మత్తుగా ఉంటుంది అంత తెల్లగా ఉండదు కొద్దిగా తెలుపు నలుపులతో ఉంటుంది అదిగో మా దొరగారు పెట్టుకున్న విభూతి పుండరాల్లా ఉంటుంది అది ఈ విభూతి ఆవు పేడని కాల్చగా వచ్చిన విభూతి ఈ ఆవు పేడనే ఎందుకు కాల్చాలి మీరు ఒక్క విషయం గమనించండి ప్రపంచమునందు మనుష్యుడు చాలా ఉత్తమమైన ప్రాణి కానీ మనుష్యుడు విసర్జించినటువంటి మలం ప్రయత్నపూర్వకముగా దేనికి వాడబడదు ఏవో కొన్ని జంతువులు తింటే తినవచ్చుగాక అలాగే ఏ సృష్టిలో ఏ ప్రాణి యొక్క మలము కూడా సువాసనతో ఉండి ఉపయోగించడానికి అవకాశము కుదరదు ఒక్క ఆవు పేడ మాత్రం సుగంధభూయిష్టమై సూక్ష్మక్రిములను అన్నింటినీ సంహరించి మంగళప్రదముగా నేలను మార్చి భూతప్రేత పిశాచాదుల వంటివి అక్కడికి వచ్చి కూర్చోలేని స్థితిని కల్పించి అక్కడ పూజ చేసుకోవడానికి యోగ్యతని సిద్ధింపచేయగలదు ఒక్క ఆవు పేడకే శక్తి ఉంది అందుకే పూర్వం పూజ చెయ్యాలి అంటే ఆవు పేడ అలికేవారు అందుకే నేను అనుకుంటున్నాను ఇందులో కొంతమంది సువాసినుల్ని ఎంచుకుని రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఆవు పేడ తెప్పించి ఆ వేదిక కట్టే ప్రాంగణం అంతా వాళ్లతో అలికిస్తాం ఇంచేతనంటే వాళ్ళ ఆ భాగ్యానికి నోచుకోవాలి కదా ఆ పుణ్యం ఉత్తినే పోతుందా కోట్ల జన్మలు కాపాడేస్తుంది కాబట్టి ఆవు పేడతో పూర్వం అలకడానికి కారణం అదే అటువంటి ఆవు పేడని కాల్చినప్పుడు వచ్చినటువంటి భస్మ ఏది ఉన్నదో ఆ భస్మ చాలా గొప్ప భస్మ ఆ భస్మని మనం పెట్టుకుంటాం అలాగే యజ్ఞగుండంలో యజ్ఞం పూర్ణాహుతి అయిపోయిన తర్వాత దర్భని కాల్చి తీస్తారు దాన్ని కూడా ధరిస్తారు
కనుక చూడండి, ఇప్పుడు ఈ భస్మ పాపములను తీయగలదు. పాపములను తీయడం అంటే ఇదిగో వస్తున్నటువంటి వాసనాబలం చేత చేస్తున్న పాపాలని ఆ వాసనాబలాన్ని పోగొడుతుంది. దాన్ని ధరిస్తే అది ఏ రకంగా మిమ్మల్ని రక్షిస్తుంది మీకు తెలియదు. ఎందుకు లలాటమునందు ధరిస్తారు మీరు మొట్టమొదట? సరే, 32 స్థానముల యందు ధరించమని చెప్పింది శాస్త్రం. లలాటమునందు తప్పకుండా పెట్టుకుంటారు. లలాటమునందు ఎందుకు పెట్టుకోవాలి? ఏ నాభి మీద పెట్టుకుని వదలకూడదా? తొడల మీద పెట్టుకుని వదిలిపెట్టకూడదా? కాదు. లలాటమును ఎందుకు పెడతారంటే, మనం ఒక మాట చెప్తాం, హరినాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేకా పరిమాస్త్రం నశక్యతే. బ్రహ్మగారు నుదుటి మీద వ్రాసినటువంటి వ్రాత పోదు అని. కానీ పోగొట్టగలిగిన శక్తి దేనికి ఉందో తెలుసా అండి? భస్మకు ఉన్నది. ఆ భస్మని ఇలా పెట్టుకుంటే త్రిపుండ్రములు అంటారు మూడు గీతల్ని. ఈ పుండ్రం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనకి పూర్వకాలంలో అసలు ఈ మాట దక్షిణ భారతదేశంలో లేదు. పరమాచార్య స్వామి ఒకసారి చెప్పారు, భజన సంప్రదాయము భగవంతుని యొక్క నామము అందరూ కలిసి గట్టిగా చెప్పడం అన్నది ఎక్కడో తెలుసా అండి? మహారాష్ట్రలో ఉన్నటువంటి పండరీపురంలో ఉంది. వాళ్ళు పుండరీకం అని పిలుస్తారు. భక్తులందరూ కలిసి ఒకే మాట అరిచారనుకోండి, నమః పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర అన్నారనుకోండి, అప్పుడు దాన్ని పుండరీకం అంటారు. అందరూ కలిసి ఒక నామం అరిచారు. అలాగే గోవింద గోవింద అన్నారనుకోండి, అదొక పుండరీకం. అలాగే ఏదో హరే అన్నారనుకోండి, అదొక పుండరీకం. ఇప్పుడు ఈ పుండరీకం అంటే ఏమిటంటే, అందరూ కలిసి చెప్పుట. అందరూ కలిసి చెప్తే అందరి ఆర్తికి ఈశ్వరుడు తొందరగా పలుకుతాడు. ఇలా ఎవరు భగవంతుణ్ణి లోపల ధరించినా, మీరు వైష్ణవుల్ని చూడండి, నామం అని పెట్టుకుంటారు వాళ్ళు. అది ఊర్ధ్వపుండ్రం అంటే ఇలా పైకి పెట్టుకుంటారు. దాన్ని నామం అనడానికి ప్రధాన కారణం ఏమిటి? వాళ్ళు పెట్టుకున్నా మామూలుగా ఇలా పెట్టేసుకోరు, భగవంతుని యొక్క నామములను చెప్తూ పెట్టుకుంటారు. పెట్టుకోవడం చేత అది భగవంతుని యొక్క నామముల చేత పవిత్రమై మంచి భావనలు కలగాలన్న సద్బుద్ధితో వాళ్ళు పెట్టుకుంటారు. అది ఊర్ధ్వపుండ్రం. ఇది అడ్డంగా పెట్టుకున్నటువంటి విభూతి పుండ్రం. ఆ పుండరీకం 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 కాలక్రమంలో ఏమైపోయిందంటే, దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికీ పుండ్రం అయి కూర్చుంది. కూర్చుని విభూతి పుండ్రం, ఇప్పుడు మూడు రేఖలుగా పెట్టుకున్న దాన్ని విభూతి పుండ్రము అని పిలుస్తారు. అయితే మీరు చూడండి, ఈ విభూతికి ఒక మారు పేరు ఉన్నది. ఏమిటా పేరు? విశేషేణ భవతీతి విభూతి. మీకు విశేషముగా ఇయ్యగలిగినది, అలా ఇయ్యబడేదాన్ని మహదైశ్వర్యం అని పిలిచిన శాస్త్రం. విభూతికి మహదైశ్వర్యం, చాలా గొప్ప ఐశ్వర్యం అని పేరు. ఎందుకని అటువంటి పేరు వచ్చింది అంటే, ఈ సృష్టి అంతా ఇలా నామరూపాలుగా ఉంది. ఇప్పుడు ఈ కనపడుతున్నటువంటి ఇదేదో కడ్డి పచ్చగా ఉన్నది, ఈ బట్ట తెల్లగా ఉన్నది, తివాచి ఎర్రగా ఉన్నది, నా పంచ తెలుపు ఎరుపులతో ఉన్నది. మీరు గమనించండి, మూడు ఉంటాయి, నామము రూపము రంగు, మూడు ఉన్నాయి కదండి. ప్రతిదానికి మీరు ఒక పేరు పెట్టి పిలిస్తే దానికి ఒక రూపం ఉంటుంది. చీమ అన్నాను అనుకోండి, పులి గుర్తురాదు కదా, అబ్బో చీమ వస్తుందంటే లేచి పారిపోరు కదా. చీమ అంటే ఇంత చిన్నది వస్తూ ఉంటుంది, గుర్తుపడతారు. చీమ నేను పేరు చెప్పగానే నామం చెప్పగానే రూపం గుర్తొస్తుంది. నల్ల చీమ ఎర్ర చీమ అంటారు, ఎర్ర చీమే అమ్మో కుడుతుంది రోయ్ అంటారు. కాబట్టి ఇప్పుడు ప్రతి పదార్థమునందు నామ రూప రంగు మూడున్నాయి, ప్రధానంగా ఈ కంటిని ఆకర్షించేవి మీరు మనస్సుతో పిలవగానే. మీరు చూడండి, ఈ మూడు ఎందులో పడినా పోయే అవకాశం ఉందా? నీటిలో పడిపోయింది ఒకటి, పాసిపోవచ్చు కానీ దాని అస్తిత్వము పోకపోవచ్చు. అగ్నిలో పడిపోయింది ఒక కర్ర, పడిపోతే కర్ర రూపంలో కాలిపోతుంది. ముందు కాలిపోయిన తర్వాత కర్రకున్న గోధుమ రంగు పోయి నల్లగా అయిపోతుంది. ఇప్పుడు అది ఇంకా కాలిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? తెల్లటి భస్మ అయిపోతుంది. ఇప్పుడు నామం ఉందా కర్ర? లేదు. రూపం ఉందా కర్ర రూపం? లేదు. కర్రకున్న రంగుందా? లేదు. అందులో చీమ పడిపోయింది. నామ రూప రంగు ఏమయ్యాయి? తెలుపులోకి వెళ్ళిపోయి. మూడు, ఒక మనిషి పడిపోయాడు అగ్నిగుండంలో, ఏమైపోయాడు? అంతే, ఈ మూడు పోయే భస్మే అయిపోయింది.
ఏది పడిపోతున్నా ఆఖరికి ఏమైపోతుంది? అదే అయిపోతుంది, భస్మైపోతుంది. భస్మం తీసుకెళ్ళి మీరు ఇంకొక అగ్నిహోత్రంలో పారేశారు, ఏమవుతుంది? అంతే భస్మగానే ఉంటుంది. అంటే ఏది చిట్ట చివర మిగిలిపోతున్న సత్య వస్తువో ఆ సత్యమే భస్మ. ఇప్పుడు భస్మ ధారణమును చేశాడు, సత్యము గోచరిస్తుంది. ఇది లలాటమునందు ధరించడానికి కారణం. ఏది సత్య వస్తువో సత్యం శివం సుందరం. ఆ సత్యము శివము, ఆ శివము సుందరము, అది పరమాత్మ. బుద్ధి దాని వైపుకి వెడుతుంది. ఇప్పటి వరకు లౌకికంగా ఉన్నది అటువైపుకి వెడుతుంది. వెడితే లోపల దాన్ని పట్టుకోవడానికి ఉపాసన ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు దేని కొరకు అంటే, ఇది భస్మ అగ్ని చేత తప్తమైనది. మీరు రెండో విషయాన్ని ఆలోచించండి. శ్రీకరంచ పవిత్రంచ అంటున్నారు మీరు. పవిత్రం ఎలా అయినది అంటే, సమస్త దోషములు పోతే కదండి పవిత్రం అంటాం. ఏదైనా దోషం ఉందనుకోండి, ఆ దోషం పోతే పవిత్రం అంటాం. నాకేదో కడుపులో బాగులేదు, శుద్ధమైన నీళ్లు తాగాలి అనుకున్నాను. ఏ నీళ్లు తాగుతాను? నీళ్లు బాగా కాచి చల్లార్చుకుని తాగుతాను. నీటిని కాచేయగానే శుద్ధమైపోయేంతే. అగ్ని సంపర్కం తగిలితే అది శుద్ధమైపోయింది. బంగారమును తీసుకెళ్లి అగ్నిలో వేశారు, శుద్ధమైపోయింది. మీకు ఏదైనా వస్తువు అగ్నికి తగిలిందనుకోండి, శుద్ధమైపోతుంది. ఒక గడుసరికి ఒక మాట రాశాడు, అసలు లంకారహనం హనుమెందుకు చేశారో తెలుసా మీకు అన్నాడు ఆయన. ఆయన ఆరాధ్య దైవమైన రామచంద్రమూర్తి వస్తున్నారు కనుక ఇంతమంది పాపులు తిరిగిన లంక ఆయన కాలు పెట్టడానికి యోగ్యంగా ముందు అగ్నితో ఒకసారి తప్తం చేసి శుద్ధి చేశాడు ఆయన అన్నారు. కాబట్టి అగ్ని శుద్ధి కార్యము, అగ్ని చేత శుద్ధి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అగ్ని సంపర్కము కలిగినది విభూతి కదండి. విభూతి అంటే ఏముంది? అగ్ని సంపర్కం ఉంది, అగ్ని చేత కాలిపోయి ఉండిపోయింది అది. ఇప్పుడు దాన్ని మీరు ధరిస్తే మీ యందు ఏది ప్రకాశిస్తుంది? జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది. ప్రకాశించడానికి యోగ్యముగా మీరు మీ ఉపాధిని సిద్ధం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఋతుమంతమును చేస్తున్నారు. సత్యం తెలుసుకోవడానికి మీరు దీన్ని వాడుతున్నారు. ఈ లోకాలన్నీ లయమైపోతే ఏముంది? భస్మ ఉంది. లోకాలన్నీ సృష్టి చేసేటప్పుడు మొదట ఏముంది? ఈశ్వరుడి దగ్గర భస్మ ఉంది, అంతే కదండి. నిన్న రాత్రి నేను నా జేబులో చూసుకుని పడుకునేటప్పటికీ 100 రూపాయలు ఉంది. పొద్దున్న లేచి చూసుకునేటప్పటికి ఎంత ఉంటుంది? వడ్డీ ఏముండదు, 100 రూపాయలే ఉంటుంది. క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్. కాబట్టి నిన్న ఈశ్వరుడు లోకాలను లయం చేస్తే నిన్న లోకం లయమైపోయేటప్పటికి ఏముంది? భస్మ ఉంది. సృష్టి మొదలెడదాం అనుకున్నాడు, ఏముంది? భస్మ ఉంది. సృష్టి ఎందులోంచి ప్రారంభం అవ్వాలి? ఇప్పుడు భస్మలోంచే ప్రారంభం అవ్వాలి. కాబట్టి ఇప్పుడు భస్మ యొక్క అణువుల యందు ఏమి ఉన్నది? సమస్త సృష్టికి సంబంధించినటువంటి తేజస్సు నిక్షిప్తమై ఉన్నది. అది ఈశ్వర సంకల్పము చేత పునఃసృష్టి అవుతుంది. అందుకే మీరు తమిళనాట ఏ దేవాలయానికి వెళ్ళినా చేతిలో విభూతి వేస్తారు. విభూతి వేయడం వెనకాతల ప్రధాన కారణం ఇదే. పరమైశ్వర్యం అంతా దాంట్లోంచే వస్తుంది. మొదట ఏమొస్తాయి? పృథివాపస్ తేజోవాయురాకాశాలు వస్తాయి. అందుకే మీరేమంటారు? అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వకుంభమా యదుకుంభస్మ, మనోవంగ్మన చక్షు మనోవంగ్మన ఇత్యాగాది ఇత్యేగాది చక్షుగంసి కరణాని భస్మాని అంటున్నారు. అగ్నిరితి భస్మ, అగ్ని భస్మ, వాయురితి భస్మ, వాయువు భస్మ, స్థలమితి భస్మ, పృథివీ భస్మ, వ్యోమేతి భస్మ, ఆకాశం భస్మ, జలమితి భస్మ, నీరు భస్మ, అన్ని భస్మే. ఎలా? మీరు జీవయాత్రను చూడండి ఒక్కసారి. జీవయాత్ర ఎందు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పోని మంచి మాటలు చెప్తూ నరకం ఎందుకు చెప్పాలి? ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నాడు, అయిపోయింది, పుణ్యం కిందకు తోహించారు. ఇప్పుడు తనకి మళ్ళీ పాపపుణ్యములు చేయడానికి ఒక ఉపాధి కావాలి, మనుష్య శరీరంలోకి రావాలి. ఈశ్వరుడు మనుష్య శరీరం ఇద్దాం అనుకుంటున్నాడు. రావడానికి ఎన్నిటిని మారుతాడో తెలుసా అండి? ముందు ఆయన లోపల సూక్ష్మమైనటువంటి శరీరాన్ని పొందుతాడు. అగ్ని తప్తమై స్థూలదేహం పోయింది, సూక్ష్మదేహంతో ఉన్నాడు. అగ్ని రితి భస్మ, ఐశ్వర్యం, ఈ లోపల ఉన్న ఐశ్వర్యం ముందు అగ్ని అయింది. వాయురితి భస్మ, ఆ తర్వాత గాలిలోకి ప్రవేశించాడు. జలమితి భస్మ, మేఘమండలంలో ఉన్న జలబిందువులోకి వెడతాడు. స్థలమితి భస్మ, ఒక భూమి మీద ఒక చోటున పడతాడు. వ్యోమేతి భస్మ, దాని యందు అంకురమై ప్రకాశిస్తాడు. ప్రకాశించి అందులోంచి పైకొస్తాడు. అందులో ఒక కాయో పండో అవుతాడు.
అది ఒక పురుషుడు తింటాడు. ఆ పురుషుడి యొక్క సమస్త దేహమండలమునందు నిండిపోయిన తేజస్సు అవుతాడు. అందుకే మళ్ళీ ఒక పురుషుడుగా పుట్టాలంటే ఒక పురుషుని యొక్క హృదయ స్థానము నుంచి తేజస్సు కదిలితే కొడుకుగా పుడతాడు. అందుకే ఆత్మా వై పుత్రనామాసి. కాబట్టి ఇప్పుడు సృష్టి అంతా ఎలా జరుగుతోంది? అగ్నిరితి భస్మ, వాజురితి భస్మ, స్థలమితి భస్మ, జలమితి భస్మ, వ్యోమేతి భస్మ, అంతా భస్మరూపంగానే జరుగుతోంది. కాబట్టి పంచభూతాలు, సమస్త సృష్టి, సమస్త ఐశ్వర్యము ఎందులో ఉన్నాయి? ఇందులోనే ఉన్నాయి. దీనిని నేను ధరించుచున్నాను అంటే ఏమండి, ఇది ధరిస్తే అమెరికా అధ్యక్షుడు అయిపోతాడా? అయిపోక్కర్లేదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ పదవి అది కాదు. ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అనుభవైక వేద్యము కాకుండా బ్యాంక్లో కోటి రూపాయలు ఉన్నాయి, అది మీకు భయహేతువు. ఎప్పుడెవడికి తెలిసి ఏం చేస్తాడో అని భయం. ఇంట్లో 1000 రూపాయల కట్టలో 3 ఉన్నాయి, భయం కాదు. ఆయనకి ఏమీ ఉండక్కర్లేదు. ఆయన అవసరం వచ్చింది, తీర్థయాత్రకో 10,000 కట్టాలి. ఆయన వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుని కనకధారా స్తోత్రం చేశాడు. కనకధారా స్తోత్రం చేసి, అమ్మా నాకు కృప చెయ్యి అన్నాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది. ఏదో రూపంలో ఆయనకు ఆ 10,000 సమకూరుతుంది. ఆయన యాత్ర కట్టుకున్నాడు. ఇప్పుడు మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీకు మీకు కావలసినంత మీ ప్రమేయం లేకుండా అమరిపోతుంటుంది. అందుకే చూడండి, మన వాళ్ళు మాట అంటారు, పుట్టగాని చేతిని చూసి పెద్ద చెయ్యి ఉన్నవాడు అనుకోండి, అరిచేయి చాలా పెద్దది ఉంటే వీడున్న చోట అన్నవస్త్రాలకి లోటు ఉండదంటారు. అంటే ఇంకింతకన్నా మీకేం కావాలండి? అన్నానికి లోట్లేదు, తనకి లోట్లేదు, తన వాళ్ళకి లోట్లేదు, వస్త్రానికి లోట్లేదు, ఉండడానికి ఇల్లు ఉంటుంది. కాబట్టి ఇంకా మీకేమిటి కావాలి? మీకేం కావాలో, ఎప్పుడేం కావాలో ఈశ్వరుడు ఇస్తుంటాడు. ఎందుకు ఇస్తుంటాడు? ఆ భక్తి ఏర్పడుతోంది కాబట్టి. దానికి కారణమైన భస్మ ధరించి ఉన్నాడు కనుక. కాబట్టి విశేషేణ భవతీతి ఇది విభూతి. ఇలా ఇచ్చే ఐశ్వర్యం ఎన్ని రకాలుగా ఉంటుంది అని అడిగారు శాస్త్రంలో. అడిగితే శాస్త్రం అంది, ఎన్నని నీకు చెప్పం? అనిమా, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ, ఈ అష్టసిద్ధులు భస్మధారణ వల్ల వస్తున్నాయి. చాలా నీకు అని అడిగింది. ఈ అష్టసిద్ధులు వస్తే మీరు భస్మధారణ దాని కొరకా చేస్తారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక ఆయన తెల్లవారుజామున మంచి పువ్వులు, మల్లెపూలు, జాజి పూలు అన్ని పాదులకు కోసుకుని మడిబట్ట కట్టుకుని పూజకి ఎడదామని పువ్వులన్నీ పూలబుట్టలో వేసుకుని పట్టుకున్నాడు. ఇంకా పెడదామని మంచి సువాసనలు వస్తున్నాయి పూలబుట్టలోంచి. బా ఎంత బాగుందో అని ఇలా వాసన చూడకూడదు కనుక దాన్ని టేబుల్ మీద పెట్టి తన కుర్చీలో కూర్చున్నాడు. దగ్గరగా వాసన చూస్తున్నాడా అంటే మళ్ళీ ఇలా పువ్వు ముక్కు దగ్గర పెట్టుకుంటే తప్పు. పువ్వులోంచి వాసన వస్తుందని తను పీలుస్తున్నాడు, చాలా బాగుంది వాసన అని అలా కూర్చున్నాడు. 9 అయింది, పూజ భ్రష్టమైంది. ఈ పువ్వులు దేనికి కోసావు? పూజకు కోసావు. నువ్వేం చేస్తున్నావు? వాటి వాసన కోసం ఆగిపోయావు. ఇప్పుడు ఈ వాసన ప్రధాన ప్రయోజనమా, పువ్వులు ఈశ్వర పూజకి వినియోగించడం ప్రధాన ప్రయోజనమా? ఈశ్వర పూజ ప్రధాన ప్రయోజనం. దాన్ని మరిచిపోయి అనుషంగిక ప్రయోజనం పట్టుకున్నవాడు ఎటువంటి వాడో, సిద్ధులు పట్టుకుని భగవంతుడిని వదులుకుంటున్నవాడు అంత అప్రయోజకుడు. కాబట్టి పెద్దల దగ్గర సిద్ధులున్నా ప్రదర్శించవచ్చా? శాస్త్రం నిషేధించింది, ప్రదర్శించరాదు. ఎప్పుడో ఎంతో అవసరమైతే తప్ప సిద్ధులను ఉపయోగించరు. కనుక పరమైశ్వర్యం నీకు విభూతి రూపంలో వస్తూనే ఉంది. మహాభస్మ మహాదేవో మహామాయావభాసక. దాన్ని ఎవరు పెట్టుకుంటున్నారో భస్మని, వారికి ఈశ్వరానుగ్రహము చేత మాయ విడిపోతున్నది. మాయ అంటే ఏమిటండి? రెండు కనపడుతుండడం. ఇందాక చెప్పాను కదా, కంటితో చూడడం, ఈ వేలుతో ఇలా చెప్తుండడం, లోపల రెండున్నాయి 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 అనుకుంటూ ఉండడం. జ్ఞానంలోకి వెళ్ళాడనుకోండి, రెండేమిట్రా, ఉన్నదంతా ఒకటే, అందులో పంచభూతాలు, ఇందులో పంచభూతాలు. శంకరాచార్యులు వారికి అంతటి వారికి వచ్చిందండి ఈ ఈ పరీక్ష. కాశీపట్టణంలో గంగలో స్నానం చేసి వెడుతుంటే ఎవరో ఒక మహానుభావుడు కుక్కలు పెట్టుకుని వచ్చేస్తున్నాడు, సురాపానం చేసి కళ్ళుకుండా పట్టుకుని. శిష్యులు అన్నారు, పక్కకి తప్పుకో, పక్కకి తప్పుకో, వచ్చి నిన్ను చూడకూడదు, గురువుగారు వస్తున్నారు, శంకరాచార్యులు వారు అన్నారు. ఆయన అన్నాడు, శంకరాచార్యులు వారిని చూసి, నన్ను తప్పుకోమంటావా, నాలో ఆత్మని తప్పుకోమంటావా అన్నారు. శంకరాచార్యులు వారు కాబట్టి గుర్తుపట్టి ప్రణిపాతం చేసి బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేశారు మనీషా పంచకమని. కాబట్టి ఈ జ్ఞానము రావాలి. అంతటా ఉన్నది ఒక్క వస్తువే, ఒక్క వస్తువే, ఒక్క వస్తువే అన్నది బాగా రూఢము కావాలి.
కామక్రోధములు గెలవబడాలి అంటే దానికి ప్రథమ సోపానము మీరు తప్పక భస్మధారణ చేయుటయే. భస్మమును ధరించుట చేత మీకు అటువంటి అనుగ్రహము ఈశ్వరుడి చేత కలుగుతుంది. అయితే మీకు నేను ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తాను. దీన్ని పట్టుకునేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి లలాటమునందు విభూతి పెట్టుకుని, కంఠమునందు విభూతి పెట్టుకుని, ఇంత బొట్టు పెట్టుకుని, ఈ చేతుల మీద అక్కడ విభూతి పెట్టుకుని ఉన్నాడు. మీరు వెంటనే ఏమంటారు ఆయన్ని చూడగానే? ఓ తెల్లవారకట్ట మీరు లేచేటప్పటికీ ఒక ముసాలాయన అన్ని విభూతి రేఖలు పెట్టుకుని వచ్చి గుమ్మం ముందు నించుని, అమ్మా కోటేశ్వరా రే ఫ్లాట్లో ఉంటారమ్మా ఇక్కడ అని అడిగారు. అడిగితే వాడు అక్కడక్కడ ఉంటాడండి అంటారా? మీ వెంటనే మీ మనస్సులో ఆయన్ని చూడగానే ఏ భావన వస్తుంది? ఏమొస్తుందండి? అయ్యో బాబోయ్, అచ్చు పరమశివుల్లో ఉన్నాడండి. పొద్దున్నే చూసేటప్పటికి తెల్లగా మనిషి, ఆ విభూతి రేఖలు, ఆ శంకరుడు జ్ఞాపకానికి వచ్చాడండి ఆయన్ని చూడగానే అంటాం కదండి. విభూతి ధారణ చూసేటప్పటికి శంకరుడు జ్ఞాపకానికి వస్తాడు మనకి. మీకు ఒక మనిషిని చూడగానే ఈశ్వర చిహ్నము చేత ఈశ్వరాంశ ప్రకాశిస్తోంది కదా. మీరు బాగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది మీరు పట్టుకోగలిగితే మీరు జీవితంలో ఒక ధన్యతని పొందుతున్నట్టు. అన్నిటికన్నా చాలా ప్రధానమేది జీవితంలో? శాంతము చాలా అవసరం. మీరు అందుకే వైదిక ధర్మమునందు మీరు ఏ పూజ చెయ్యండి ఏమంటారంటే ఓం శాంతి 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 అంటారు. ఆ శాంతిని కోరుకుంటారు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఎంత పెద్ద పదవిలో ఉన్నవాడైనా ఏం కోరుకుంటాడంటే శాంతినే కోరుకుంటాడు. ఎంత చిన్న ప్రాణైనా ఏం కోరుకుంటుందంటే శాంతినే కోరుకుంటుంది. తప్ప అలజడితో ఉందాం, ఆందోళనతో ఉందాం, నిద్ర పట్టకుండా ఉందాం అని ఎవరైనా అనుకుంటారండి? ఎవ్వరూ అనుకోరు. ఇంత ఐశ్వర్యం నాకెందుకండి అనేవాడు ఉండొచ్చు, ఇవన్నీ ఎందుకండి అనేవాడు ఉండొచ్చు, నిరాడంబరంగా బతికేవాడు ఉండొచ్చు, ఐశ్వర్యంలో ఉండేవాడు ఉండొచ్చు. కానీ ఆ పై స్థాయి నుంచి ఈ కింద స్థాయి వరకు ఒకటే ఉంటుంది. ఏమిటి? శాంతిని కోరడమే ఉంటుంది. అందరూ శాంతిని అడుగుతారు, నాకు శాంతిగా ఉండాలనుంది అంటారు. ఈ శాంతి నవరసముల యందు శాంతము అని చెప్పబడింది. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదాళ నయన అని త్యాగరాజస్వామి. ఈ శాంతము మీకు చాలా అవసరము జీవితమునందు. మీరు ఉద్రేకపడుతూ ఆందోళన పడుతూ ఉద్ధతితో ఉండరాదు. కొంతమందిని మీరు చూడండి, ఎప్పుడు బిజీగా ఉన్నట్టుగా ఉండడం కొంతమంది ఇష్టపడతారు. ఏమీ ఉండదు, వడ్ల గింజలో బియ్యపు గింజ. కానీ మీరు ఆయన్ని పలకరించారనుకోండి, ఆయన ఎప్పుడు ఏది ప్రతిపాదన చేస్తారంటే నేను చాలా బిజీ అండి అంటాడు. ఏమిటి బిజీ? నిజంగా ఆయన ఏం చేస్తాడో తెలిసాడు, పడుకుంటాడు ఇంటికి వెళ్ళి అంతే. అప్పుడు పలకరించేవాడు ఉండడం. అలా నిజంగా ఎవరు ఏ ఇంటికి వచ్చారు ఆయనకి, అలా ఆయన ఏమి ఇబ్బంది పెట్టేసేవాళ్ళు ఉండరు. ఆయనకంత బిజీగా ఉండవలసిన అవసరం ఏం లేదు ఆయనకి. కానీ ఈ ప్రిటెన్స్ యాజ్ దో హీస్ బిజీ, ఇది ఒక తప్పు లక్షణం. ఏమిటో చాలామందికి ఇవాళ ఏమనుకుంటారంటే, ఎవరైనా కొంచెం హాయిగా ప్రశాంతంగా ఏదో ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి కాసేపు చక్క హాయిగా ఏదో శివ పంచాక్షరియో ఏదో చేసుకుని, కాసేపు లేకపోతే సంధ్యావందనం చేసుకుని సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అనుకుంటూ ఉన్నారనుకోండి, ఉంటే ఆయనకి ఏం పెద్ద వర్క్ అది ఏమి ఉండదులా ఉందండి, హాయిగా ఇంటికి వచ్చి కూర్చుని అలా ఉంటాడు. మాదంతా బిజీ లైఫ్ అండి, అసలు అంత ఖాళీ ఎక్కడ ఉంటుందంటే మాకు ఏమిటి, వీడి బుర్రకాయ బిజీ, వీధిలో కుక్క తిరుగుతూ ఉంటుంది, వీడు తిరుగుతుంటాడు అంతే, అలా తిరుగుతుంటాడు అంతే. దానికి ఏం ప్రయోజకత్వం ఏమి ఉండదు. వాడిని పాడు చేయ, వీడిని పాడు చేయ, ఎవడో దొరుకుతాడు తేరగా, వాడి ఇంటికి వెళ్ళిపోయి వాడిని ఎత్తికి కూర్చుంటూ ఉండడం తప్ప అవసరమై. అందుకే శాస్త్రంలో చాలా తప్పు పనుల్లో తప్పని ఏమిటో తెలుసా అండి? ఎదురింటి గడియ కొట్టుట. అంటే నువ్వు ఎందుకు కొట్టాలి అవసరం లేకుండా? అసలు ఆ పని చేయకూడదు. గడియ కొట్టడం నువ్వు నువ్వు వస్తున్నావు వాళ్ళకి తెలిసి ఉండాలంటే ఇవాళ ఈయన వస్తారు ఏదో పని ఉందన్నమాట, కాబట్టి వారు ఇవాళ వస్తారని వాళ్ళు తలుపులు తెరిచి నీ కొరకు ఉండాలి. నువ్వు వెళ్ళి గడియలు కొడుతున్నావు అంటే వాళ్ళు నువ్వు వస్తావని అసలు నీ గురించి చూడటం లేదంటే వాడిని పాడి చేయడానికి వెళ్ళావు, వాడు ఏదో పనిలో ఉన్నాడు నువ్వు వెళ్ళావంటే ఎప్పుడో తప్ప అలా వెళ్ళకూడదు. కాలింగ్ బెల్లైనా అంతే ధర్మశాస్త్రం కదండి. కాబట్టి ఏదో తలుపేసి ఉండి వస్తానన్నప్పుడు కొడితే తప్పు లేదనుకోండి, అది ఎగ్జెంప్షన్. అలాగని నేను నిజంగా ఎవరినైనా రమ్మన్న వాళ్ళు ఇలా అన్నాడు కదా అంటే వెళ్ళిపోకండి, రమ్మన్న వాళ్ళైతే. కాబట్టి ఈ బిజీ అన్న మాట ఒక తప్పు మాట. మీకు నేను మాట చెప్పనండి,
ఈ కృతకమైనటువంటి బిజీకి అలవాటు పడితే ఏమవుతుందంటే అందులోంచి బి వస్తుంది. బి అంటే తేనెటీగ. తేనెటీగ బిజీ ఒకటే, ఏమిటి దాని పని? అన్ని పువ్వుల మీద వాళ్ళని తేనె తాగడం. ఈయన పని కూడా అంతే, ఎప్పుడు ఏం తెద్దామని చూస్తుంటాడు. అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, అక్కడికి వెళ్ళా. అపరిగ్రహము అని ఒక మాట ఉంది, నీకు కావలసిన దానికన్నా అనవసరమైన దానికి వెంపర్లాడకో. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు కావలసినంత ధనాన్ని మీరు ఖర్చు పెట్టుకోకపోతే మీరు స్వయం ద్రోహులు, మీకు మీరు ద్రోహం చేసుకున్నవారు. మీకు కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన వాడు భవిష్యత్ తరములకు ద్రోహము చేసినవాడు. వాడికి ఉండవలసిన రూపాయి మీరు తినేశారు. ఈ రెండిటికీ మధ్యలో సమతౌల్యం పాటించాలి. ఏదైనా సరే, అడుగు తీసి అడుగేసినా సరే, ఓ మాట మాట్లాడినా సరే. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ బి ఆ తేనెటీగ ఏం చేస్తుంది, అన్ని పువ్వుల దగ్గరికి వెడుతుంది, తేనెట్టుకు వస్తుంది, చక్కగా మైనంతో పెద్ద పట్టు కడుతుంది, ఆ పట్టు కట్టి అందులో పెడుతుంది, అందులో పెట్టి ఆ గదులన్నీ మూస్తుంది. ఇదంతా ఏంటి, ఓ తిరుగుతుండడం, అక్కర్లేని పని చేస్తుండడం. తేనె పట్టు తేనెటీగ ఉన్నాయనుకోండి, నాలుగు పువ్వులు కోసుకుందామని పెడదామనుకున్న వాడికి కూడా భయమే, దీనివల్ల ఇది మీద పడుతుందో కరుస్తుందో ఏమిటో అని. ఆ తేనెటీగ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, పురాణ ప్రవచనం మనకు సెల్ ఫోన్ జేబులో పెట్టుకొచ్చి అస్తమానం మోగుతున్నా కట్టాలన్న ఇంగిత జ్ఞానం లేని వాళ్లే ఉంటుంది. కాబట్టి అది ఎందుకు, అది ఇంకొన్ని పాడు చేయడానికి పనికొస్తుంది. తేనెటీగ కూడా అందుకే పనికొస్తుంది. ఈ పట్టుకెళ్ళిన తేనెంతా ఏం చేసింది, పట్టులో పెట్టింది, పెట్ట పట్టంతా మూసింది. ఈ బిజీ అంతా దేనికి పనికొచ్చింది, కింద ఎవడో వచ్చి పొగట్టాడు, ఇవన్నీ పారిపోయి వాడు ఆ పట్టు పిండుకుని తేనె తాగేశాడు. తప్ప తాను తెచ్చి దాచినటువంటి మైనపు గదులలో ఉన్న తేనెని తాను తాగలేని తేనెటీగ యొక్క జీవితం ఎటువంటిదో, సమయమును ఈశ్వరార్చనకు ఉపయోగించాలన్న ఇంగితమును మరచి కేవలం అర్థము కోసమే ప్రవర్తించిన వాడి జీవితము కూడా అంతేది. అర్థము కావచ్చు, కామము కావచ్చు, ధర్మబద్ధము కావాలి రెండు. కాకపోతే వాడు పాడైపోతాడు. కాబట్టి ఇప్పుడు మీకు ఏది కావాలన్నిటికన్నా ప్రధానం, శాంతము. ముందసలు మీరు ఏ పని చేస్తున్నా మీరు చక్కగా శాంతంగా కూర్చోవడానికి మీరు అలవాటు చేసుకోవాలి. అందుకే బ్రాహ్మీ ముహూర్తాన్ని పూజ ఎంచుకుంది, ఇంకొక పనికి కుదరదు ఆ టైంని, బార్ చేసి పెట్టేసింది అంతే. మీరు చక్కగా పుస్తకం చదువుకోవాలి. నా చిన్నతనంలో, ఇప్పుడు అనడానికి నాకు సాహసం చాలదు, మా చిన్నతనంలో రాత్రి 9 దాటిన తర్వాత చదివితే ఒప్పుకునేవారు కాదు, అలా చదవడానికి వీల్లేదని పడుకోబెట్టేసేవారు. 3 అలారం కొట్టేటప్పటికి చక్కగా రాత్రి 7 అయ్యేటప్పటికో 6 అయ్యేటప్పటికో అన్నం పెట్టేసేవారు, 3 అయ్యేటప్పటికి అరిగిపోయేది. చక్కగా లేచి కూర్చుని మలయమారుతం వీస్తూ ఉంటుందిరా, చాపేసుకు కూర్చుని కుర్చీల్లో కూర్చుని చదవకండి. రేపొద్దున్న నువ్వు పెద్దవాడి అయిన తర్వాత కాసేపు భాషం పెట్టేసుకుని కూర్చోవాలంటే కాళ్ళు వంగవు, వెన్నుపాను నిలబడదు, శరీరాన్ని వహించే శక్తి శరీరానికి ఉండదు. చాపేసుకుని కావలసిన పుస్తకాలు ఏవి చదువుతావో ముందే ఎంచుకుని తెచ్చి పక్కన పెట్టుకుని ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం చదువుకుని అన్ని పుస్తకాలు మళ్ళీ తీసి గూట్లో పెట్టుకుని చాప చుట్టి ఒక మూల పెట్టి నీ పని మీద వెళ్ళిపో. అలాగే ఉండాలంటే చాప వదిలేయడం పుస్తకాలు వదిలేయడం కుదరదనేవారు.